జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హాస్టళ్లపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ బుధవారం సాయంత్రం తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోరెడ్డి జగదీశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెడ్డి శివసాయిరెడ్డి, నాయకులు పొంగనూరు శ్రీకాంత్, షేక్ హబీబులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో అవినీతి కూరుకుపోయిందని సంబంధిత అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్లో తనిఖీ చేయగా 78 మంది విద్యార్థులు హాజరు పట్టీలో నమోదు కాగా హాస్టల్లో కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వారు తెలిపారు. లేని విద్యార్థులను హాజరు పట్టికలో నమోదు చేసుకుంటూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులను ఏఎస్డబ్ల్యూకి సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోలయ్య, సింహాద్రి, సుమన్, బెనర్జీ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వెంటనే డిమాండ్లు, వెంటనే ఈ రకంగా ఇంత ఘోరా చేస్తాంటే పిల్లల కడుపులు కొడతాండ్రయ్యా. పాపం అమ్మా నాన్నలు పోగొట్టుకొని గవర్నమెంట్ చదువుకుంటా అంటే అమ్మా నాన్నలు వ్యవసాయము, పిల్లోళ్ళు పెళ్ళం, వాళ్ళ పిల్లోళ్ళందరూ చనిపోతే అమ్మా నాన్న చనిపోతే వాళ్ళకు ఏ గత్యంతరం లేక కేవలం వచ్చి గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకుంటా అంటే ఒక విద్యార్థికి పెట్టే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పెట్టడానికి ఏందయ్యా? అదే హాస్టళ్లలో మీ పిల్లోళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ చదివితే మీరు ఆ రకంగా చూస్తారా? ఇన్ని రోజుల పేపర్లలో ఆరోపణలు వస్తాయి. ఒక్క రోజున ప్రతి రోజు నేను లేచినప్పటి నుంచి చూస్తారా? ఒక్క రోజున ఏఎస్ఓ గారు ఖచ్చితంగా దీంట్ల గురించి ఒక్క రోజున ఆ బిల్లులు కూడా నువ్వు 130,000 పెట్టినది కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్. అవి దేనికి పెట్టారు? ఏంటి ఆ బిల్లులు కూడా కావాలి. చూడు, అంటే మొత్తం హాస్టల్ కు అన్ని పెట్టారంట.